अरे बोले मुझे क्या नहीं करता
గౌరవ మున్సిపల్ శాఖ మంత్రి వారు శ్రీ కేటీఆర్ అన్న గారి ఆదేశాల మేరకు మరియు గౌరవ శాసనసభ్యులు డాక్టర్ సంజయ్ అన్న గారి సూచన మేరకు ఈరోజు ఆదివారం ఉదయం 10 గంటల నుండి 10 నిమిషాలు ఇంట్లో నిల్వ ఉన్న నీటిని వాడేటటువంటి కూలర్లో ఉన్న నిల్వ ఉన్న నీటిని అంతా తీసేసి శుభ్రం చేసి అలాగే పాత డ్రమ్ములైనా పగిలిపోయిన కుండలు అలాంటివి ఇంకా పాత డబ్బాలు ఇంటి పైకప్పు పైన ఉన్న వాటర్ ట్యాంక్ నీళ్ళు క్లీన్ చేసి కొత్త నీటిని నింపుకోవడం మరి అలాగే పూల కుండీల్లో ముఖ్యంగా పూల కుండీల్లో నిల్వ ఉన్న నీటిని తీసేసి శుభ్రపరచుకోవడం అలాగే పాత వస్తువులు పాత టైర్లు ఏవైతే ఉన్నాయో వాటిలో నిల్వ ఉన్న నీటిని తీసేసి వీటన్నింటికి తీసేసి కూడా ఇంట్లో నిల్వ నీరు లేకుండా చూడాలని వారు ఆదేశించడం జరిగింది ఎందుకంటే వచ్చేది వర్షాకాలం ఎలాగూ ఈ వర్షాకాలంలో సీజనల్ వ్యాధుల వ్యాప్తి ఎక్కువగా జరుగుతుంది ముఖ్యంగా వీటి వ్యాప్తి జరిగేది దోమల వలన వాటి వృద్ధి వలన అందుకోసం ఈ నిల్వ ఉన్న నీరు వాటి వ్యాప్తికి ఎక్కువ దోహదపడుతుంది అందుకే ఈ కార్యక్రమాన్ని ఈ బృహత్ కార్యక్రమాన్ని మొదలుపెట్టడం జరిగింది అందుకే ఈ రోజు కూడా నేను స్వయంగా మా ఇంట్లో కూడా కూలర్లో ఉన్న నీటిని శుభ్రపరిచి అలాగే మిగిలిపోయిన వాటర్ డ్రమ్ములలో ఏవైతే ఉన్నాయో ఇంటి చుట్టుపక్కల ఏవైతే ఉందో అది కూడా క్లీన్ చేయడం జరిగింది నా వరకు నేను ఈ కార్యక్రమాన్ని నేను మొదలుపెట్టాను అలాగే ప్రజలందరికీ పట్టణ ప్రజలందరికీ కూడా మనవి దయచేసి ఇటువంటి బృహత్ కార్యక్రమంలో మీరు కూడా భాగస్వామ్యం కావాలని నా కోరిక అలాగే మన కేటీఆర్ అన్న కోరిక మరియు మన సంజయ్ అన్న గారి కోరిక అందరికీ కూడా మనవి ఈ ఒక్క ఆదివారమే కాదు ప్రతి ఆదివారం కూడా తమ వంతుగా పట్టణ ఆరోగ్యంలో కానివ్వండి రాష్ట్ర ఆరోగ్యంలో కానివ్వండి అంతేందుకు పర్సనల్గా మన ఆరోగ్యం మనం కూడా శ్రద్ధ తీసుకోవాలి కదా అందుకే ప్రతి ఒక్కరు కూడా భాగస్వామ్యం కావండి అని నేను పర్సనల్గా మనవి చేస్తున్నాను ముఖ్యంగా యువత మీరందరి పైన ఒక బాధ్యత ఉంది మీరందరూ ప్రతి పనిలో కూడా మేమున్నామంటూ వెన్నుముకలాగా ముందుకెళ్తుంటారు అలాగే ఈ కార్యక్రమాన్ని కూడా ముందుండి నడిపించాలి ఎంతమందికి వీలైతే అంతమందికి కూడా ఈ మెసేజ్ని ఫార్వర్డ్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్ గౌరవ పురపాలక శాఖ మంత్రివర్యులు కేటీ రామారావు గారి సూచన మేరకు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా మన కోసం మనం 10 నిమిషాలు ఆదివారం నాడు ఒక కార్యక్రమం చేపట్టడం జరుగుతోంది దాంట్లో భాగంగా ఈరోజు జగిత్యాలలో మా మున్సిపల్ చైర్పర్సన్ గారు అదేవిధంగా మేమందరం మిగతా కౌన్సిలర్స్ అందరం కూడా ఎక్కడికక్కడ ప్రతి ఇంటిలో కూడా నిలువ నీరు కానీ పాత కూలర్లు కానీ లేదా వాటర్ కూలర్లు కానీ కుండీలలో ఏదున్నా కానీ శుభ్రం చేసుకుని అదేవిధంగా అందరూ కూడా ఆ నీటి నిల్వ లేకుండా చేయాలని చెప్పి ఒక సందేశం ఇవ్వడం జరుగుతూ ఉంది అది నిన్ననే కేటీ రామారావు గారు రాష్ట్ర వ్యాప్తంగా కూడా టెలికాన్ఫరెన్స్ పెట్టి చెప్పడం జరిగింది మరి దానికి అనుగుణంగా ఈ కార్యక్రమం చేపడతాం ఈ సంవత్సరం మరీ ప్రత్యేకంగా దీనిపైన దృష్టి పెట్టాలి ఎందుకంటే ఈ నిల్వ నీరు వల్ల దోమలు పెరగడం ఈగలు ఎక్కువ జమ అవడం రకరకాలవి ఉంటాయి మొదటి నుండి కూడా కానీ ఈ సంవత్సరం ఒక ప్రత్యేకత ఉన్నది ఎందుకంటే ప్రపంచం అంతా కూడా ఈ కరోనా వ్యాధిన పడి కూడా ఇబ్బందులు పడుతూ ఉన్నారు మరి ఇదే సమయంలో మరి ప్రజలందరూ గుర్తుంచుకోవాలి మనకు చాలా హాస్పిటళ్ళలో వైద్య సిబ్బంది ఇటు ప్రభుత్వం కానీ ప్రైవేట్ కానీ చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు పేషెంట్లను చూడడం ఎందుకంటే ప్రతి వారు కూడా సెల్ఫ్ పర్సనల్ ప్రొటెక్షన్ ఎక్విప్మెంట్ పెట్టుకోవాలి డాక్టర్స్ సిబ్బంది అదేవిధంగా వచ్చిన పేషెంట్లు కూడా ఏ హాస్పిటల్కి వెళ్ళినా కానీ ఎక్కువ మందిని తీసుకెళ్లే పరిస్థితి కూడా లేదు పక్కన సహాయకులు కూడా ఎక్కువ మందిని తీసుకెళ్లే పరిస్థితి లేదు ప్రభుత్వ ఆసుపత్రులు చాలా మటుకు కూడా పెద్దవి ఈ కోవిడ్ హాస్పిటల్గా నోటిఫై చేయబడ్డది అదేవిధంగా ప్రైవేట్ ఆసుపత్రుల్లో కూడా నంబర్ ఆఫ్ పేషెంట్స్ను ఎక్కువ మందిని చూసే అవకాశం లేదు కాబట్టి ఇవన్నీ దృష్ట్యా ప్రజలందరూ కూడా ఎవరి ఆరోగ్యాన్ని వారు కాపాడుకోవాలి ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ అంటారు అంటే రోగాలు రాకుండా మనం ముందే నివారించుకోవడం అతి ముఖ్యమైన పని నివారణ అనేది మనకు వైద్యానికంటే కూడా ముఖ్యం కాబట్టి ఈ సీజనల్ వ్యాధులు అంటు వ్యాధులు రాకుండా ప్రజలందరూ కూడా ఎవరికి వారు తమ వంతు బాధ్యతగా ఇంటి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకొని అదేవిధంగా ఈ కరోనా అనేది మనం చూస్తూ ఉంటే ఇప్పుడైతే పోయేలా లేదు ప్రతి వారు కూడా మాస్కులు ధరించి
చేతులు శుభ్రంగా కడుక్కొని ఒక సామాజిక దూరాన్ని కూడా పాటించాల్సిందిగా మనం చేస్తా ఉన్నాం.